So in this video, we will see some more information about CTET 2024. So in the previous video, we saw that CTET notification was out and what are the starting date of application and last date of application and some more information we saw in that video. So there is no negative mark in CTET. And then this time, the exam is going to conduct in offline mode. So offline mode lo exam conduct chestunnaru. So we manam OMR sheet meeda answer cheyalsi untundi. And then total ga exam vachapadike 150 questions untayandi, 150 marks and 150 minutes time untundi. So each question carries 1 mark and 1 minute time lo manam cheyagaligela undali. So ippudu 150 questions ఎక్కడ నుండి వస్తాయి, ఏమేంటి టాపిక్స్ అంటే, పేపర్ వన్ కనుక తీసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, శిశు వికాసము ఉంటుంది కదండి, దాని నుండి అయితే 30 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇందులోనే మెథడాలజీ కూడా కలిపి ఉంటుంది. సో పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టోటల్గా 30 మార్క్స్, లాంగ్వేజ్ వన్ 30 మార్క్స్, లాంగ్వేజ్ టూ 30 మార్క్స్ అండి. సో ఈ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మన చాయిస్ అనమాట. సో లాంగ్వేజ్ వన్గా తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ లాంగ్వేజ్ టూగా తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మన చాయిస్ ప్రకారం లాంగ్వేజ్ వన్ ఒకటి, లాంగ్వేజ్ టూ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం తెలుగు ఇంగ్లీష్లో. అయితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లాంగ్వేజ్ టూని తెలుగు సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లాంగ్వేజ్ వన్ వచ్చేటప్పటికే ప్యాసేజెస్ ఉంటాయి, ఎక్కువగా ప్యాసేజెస్ అనేవి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తారనమాట. సో మనం అక్కడ తెలుగును కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి పారాగ్రాఫ్ మొత్తం చదివేసి కరెక్ట్గా ఆన్సర్ చేయాలన్నట్టుగా చూస్తూ ఉంటాము. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే లాంగ్వేజ్ టూ వచ్చేప్పటికే కొంచెం గ్రామర్ పార్ట్ అది కూడా టచ్ చేస్తాడు. సో మనకు తెలుగు గ్రామర్ ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ప్యాసేజ్తో పాటు లాంగ్వేజ్ టూలో తెలుగును సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ వన్కి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టైంను మనం మ్యాథ్స్లో అలా యూజ్ చేసుకోవచ్చు, యువర్ విష్. అండ్ దెన్ మ్యాథ్స్ వచ్చేప్పటికీ 30 మార్క్స్కి ఉంటుంది. ఈ 30 మార్క్స్లోనే కంటెంట్ ఒక 15 మార్క్స్కి ఉంటుంది, మెథడాలజీ ఏమో 15 మార్క్స్కి ఉంటుంది. సో కంటెంట్ 15 ఉంటే మెథడాలజీ ఒక 15 మార్క్స్కి ఉంటుంది. అండ్ సేమ్ ఈవీఎస్ ఆల్సో 30 మార్క్స్కి కంటెంట్ ఏమో ఒక 15 మార్క్స్కి ఉంటుంది, మెథడాలజీ 15 మార్క్స్కి ఉంటుంది. సో మ్యాథ్స్, ఈవీఎస్, ఈ కంటెంట్ వచ్చేప్పటికే మనం ఎన్సీఆర్టీ బుక్స్ని ప్రిఫర్ చేయాలి, కంపల్సరీగా ఎన్సీఆర్టీ బుక్స్. దట్టు ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫాలో అయితే సరిపోతుంది. సో ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అవ్వాలి కంటెంట్ కోసం. అండ్ మెథడాలజీ మనం ఆల్రెడీ బీఎడ్లో డిఎల్డ్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ మెథడాలజీని ఫాలో అయితే సరిపోతుంది. సో టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అదే మనం పేపర్ టూను కనుక అబ్జర్వ్ చేస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుండి 30 మార్క్స్కి ఉంటుంది. సేమ్ పేపర్ వన్లోనే లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ ఉంటాయి ఆప్షనల్, మనం మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా 30, 30, 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ టూ వచ్చేప్పటికే మ్యాథ్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, బీఎడ్లో మ్యాథ్స్ కానీ సైన్స్ చేసిన వాళ్ళకి 60 మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ టూ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో మేము మ్యాథ్స్ చేసాం కాబట్టి మాకు ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్ నుండే 60 మార్క్స్ వస్తాయి అనుకుంటారేమో, కాదు. మ్యాథ్స్ వాళ్ళకైనా కూడా మ్యాథ్స్, సైన్స్ మొత్తం కలిపి 60 మార్క్స్, అంటే 30 మ్యాథ్స్, 30 సైన్స్ బిట్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం బీఎడ్ సైన్స్ చేసిన వాళ్ళకు కూడా 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది, 30 మార్క్స్ సైన్స్ ఉంటుంది. సో ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే కంపల్సరీ అండి, సైన్స్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా. సో టోటల్ 60 మార్క్స్ ఉంటుంది. అండ్ అలా కాకుండా బీఎడ్ సోషల్ స్టడీస్ చేసిన వాళ్ళు, సోషల్ సైన్స్ టీచర్ కోసం రాసేవాళ్ళు అయితే సోషల్ నుండి 60 మార్క్స్ ఉంటుంది, సోషల్ సైన్స్ నుంచి. సో టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు, ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. సో మనకున్న టోటల్ 150 మార్క్స్లో ఓబీసీ ఆర్ జనరల్ క్యాండిడేట్స్ అయితే 90 మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అయినట్టు అండి, మినిమం 90 వస్తే క్వాలిఫై అయినట్టు. సో సీటెట్ క్వాలిఫై అవ్వాలంటే జనరల్ క్యాండిడేట్స్ 90 మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ ఆర్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 82 మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అయినట్టు అవుతుంది. సో ఈ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అండి. క్వాలిఫై అయిన వాళ్ళు అటెంప్ట్ చేయడానికి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ ఇందులో వచ్చిన స్కోర్ని కన్సిడర్ చేసే ఎగ్జామ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మినిమం ఈ స్కోర్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు. సో అండ్ దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఒకసారి మనం చూస్తే, పేపర్ వన్ వచ్చేప్పటికీ మనకందరికీ బాగా తెలిసిన విషయం అంటే పేపర్ వన్ అనేది ఎస్జీటీ కోసం రాస్తామన్నమాట. సో ఎస్జీటీ కోసం డిఎడ్ చేసిన వాళ్ళు అర్హులు. సో డిఎల్ఈడి అంటాం కదండి, డిఎల్ఈడి చేసిన వాళ్ళు పేపర్ వన్ రాసుకోవడానికి అర్హులు. సో నో డౌట్ పేపర్ టూ రాయడానికి ఎవరు అర్హులు అంటే బిఎడ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పేపర్ టూ రాయడానికి అర్హులు. ఇక్కడైతే ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అయితే బిఎడ్ రాసిన వాళ్ళు పేపర్ వన్ కూడా అర్హులే. బిఎడ్ రాసిన వాళ్ళు పేపర్ వన్ను కూడా రాయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ
బిఎడ్ రాసిన వాళ్ళు ఎస్టీటీకి కేవీలో ఎస్టీటీ ఎగ్జామ్కి అంటే పిఆర్టీకి బిఎడ్ రాసిన వాళ్ళు బిఎడ్ వాళ్ళు అర్హులు కాదు అన్నారు. సో బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ క్వాలిఫై ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా జరిగిన కేవీఎస్ రిక్రూట్మెంట్లో పిఆర్టీకి వీళ్ళు అర్హులు కాదు అన్నారు. సో ఓన్లీ డిఎడ్ చేసి పేపర్ వన్ క్వాలిఫై ఉండి ఎగ్జామ్ రాసిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. సో కాబట్టి బిఎడ్ వాళ్ళు పేపర్ వన్ రాసినా కూడా ఫర్దర్గా యూజ్ ఏమి ఉండదు. సో మరి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేప్పటికీ అప్పటికే రూల్స్ మారుతాయో తెలియదు. ఆల్రెడీ జరిగిన రిక్రూట్మెంట్లో అయితే పిఆర్టీకి బిఎడ్ క్యాండిడేట్స్ని తీసుకోలేదు. సో దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ బిఎడ్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ పేపర్ వన్ ఎగ్జామ్. అండ్ డిఎడ్ వాళ్ళు వచ్చేప్పటికే పేపర్ టూ రాయడానికి డిఎడ్ వాళ్ళు కూడా అర్హులే. సో డిఎడ్ వాళ్ళు కూడా పేపర్ టూ అనేది రాయొచ్చు. అయితే డిఎడ్తో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిఎడ్ డిగ్రీ ఉంటే పేపర్ టూని అటెంప్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళు కూడా పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ లాగా రాయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇలా ఎలిజిబిలిటీ అనేది మాత్రం క్లియర్గా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ వరకు వెళ్ళండి. సో ఇది మాత్రం బాగా గుర్తుంచుకోనండి. ఎందుకంటే ఇంతకుముందు మనకి బిఎడ్ వాళ్ళు రెండు పేపర్లు రాసుకోవచ్చు, ఎస్టీటీకి స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి అర్హులే అని చెప్పేసి అన్నారు. సో కానీ రీసెంట్గా జరిగిన కేంద్రీయ విద్యాలయ రిక్రూట్మెంట్లో మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అప్పుడు ఏం చెప్పలేదండి. ఫైనల్గా ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం సుప్రీంకోర్టు వచ్చేప్పటికి ఇలా తీర్పు ఇచ్చింది. సో బిఎడ్ క్యాండిడేట్స్ పేపర్ వన్ క్వాలిఫై ఉన్నా, కేవీఎస్ రిక్రూట్మెంట్ కోసం ఎగ్జామ్ రాసున్నా సరే పిఆర్టీకి అర్హులు కాదు అన్నారు. సింపుల్గా అరెస్ట్ చేసేసి ఓన్లీ డిఎడ్ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ఇలా పేపర్ వన్కి అటెంప్ట్ చేసినా కూడా యూజ్ ఏం ఉండదు. సో అదా ఇదా అని చెప్పేసి రెండింటి మీద ఊగిసలాడడం కన్నా ఒక పేపర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం, దానిలో క్వాలిఫై బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడం మంచి ఆప్షన్. సో ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.